ప్రతి ఒక్కరికి అంటే ముఖ్యంగా నా అభిమానులు ఉన్నారు ఎప్పుడు చెప్తుంటారు అభిమానం అంటే మీరు నా దగ్గర నుంచి ఏమీ ఆశించరు నేను ఏం చేస్తే దానికి మీరు ఎప్పుడు సై అంటారు తప్పితే నో అనరు అటువంటిది మీరు నా దగ్గర నుంచి ఏమి ఆశించకుండా ఎన్నేళ్ళు మీరు చూపిస్తారు అభిమానమే నాకు శ్రీరామ రక్ష ఎందుకంటే అభిమానం అనేది డబ్బుతో కొట్టే కొని వచ్చే అమ్ముడుపోయేది కాదు లేకపోతే ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు కాబట్టి అదే అని చెప్తుంటాను భావసరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అని అంటే మీకు మాకు ఏ జన్మ జన్మల అనుబంధం ఏ రుణానుబంధమో ఏ విడది ఇయ్యలేని అనుబంధమో కదా అనిపిస్తుంది నాకు అలాగే మీ అంతులేని అభిమానం అలాగే మీ అనంతమైన మీ ఆత్మీయత అలాగే ఎవరికి దక్కని ప్రేమాభిమానాలు మీకు ఈ బాలకృష్ణ మనసు ఎప్పుడు పరిచి ఉంటుందని ఈ పంచపక్ష పరమానుల ఎప్పుడు మీ ముందు పరిచి ఉంటుందని విస్తరణ పరిచి ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ అలా ఎన్నో సాంఘిక కార్యక్రమాలు ఎంత చేపడుతున్నారో చాలా సంతోషం ఇక మా ఆ తర్వాత ఇక ముఖ్యంగా మా నిర్మాతలు ఎవరు మంచిపోయినా ఇక్కడ నవీన్ గారు కాదు ఇంకా ఇంకా మిగతా ఆర్టిస్ట్ అంతా ఉన్నారు అందరు అద్భుతంగా నటించారు నాకు మంచి టైం పాస్ అని ఉన్నారంటే ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు నాన్నగారు డైలాగులు ఆరంగారావు గారు ఈ అక్కినేని తొక్కినేని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అట్లాగే అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మన పిండేశారు కదా మన అఖండాలు మహేష్ గారు చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఏది మన మనవాడు మూతి మీద మొలిచిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చ కొనన్ జాన్ కొనన్ అంటారు అందరు అద్భుతంగా నటించారు సో ప్రతి ఒక్కరికి ఈ సినిమాకి తెర ముందు చెప్పాను ఇప్పుడు తెర వెనక పని చేసిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్రతి కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ వరకు ఆనిసలు కష్టపడి ఈ సినిమా ఎంతో అద్భుతంగా వస్తుంది ఇది ఒక మాకు అవకాశం కల్పించాడు ఆ భగవంతుడు అని పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ సినిమాని ఘన విజయం చేసినందుకు సినిమాని ప్రేమించే ప్రేక్షకు ప్రతి ప్రేక్షక దేవుడికి ఇవన్నీ నేను చెప్పిన భేదభావాలు లేకుండా ఈ యొక్క సినిమాని ఇంత ఘన విజయం చేసినందుకు మీ అందరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా నిర్మాతలు ఇక నవీన్ గారు రండి ఈ నా పక్కన చాలు ఇక్కడైతే నేను మీకంటే పొడవ కనబడతాను ఇక్కడ నిలబడ్డాను అనుకోండి నేను వెనక్కి వెళ్ళలేను మా అప్పుడు మరుగుజ్జులా కను ఇటువంటి రవి గారు మరలా మీ మీద కొంచెం చాలాసేపు నిలబడి అమితాబ్ బచ్చన్ డైలాగ్ ఒకటి ఉంది అమితాబ్ బచ్చన్ డైలాగ్ అదే అమ్మకి పరం తినాను అదే తిన హైట్ కిత్నా అంటే సాప్ 4 ఫీట్ 4 ఇంచ్ అంటాడు చాలా ఏకి సరిపోయి దియానా తో 2 ఫీట్ 2 ఇంచ్గా పనిచేయగా ఎవరిని ముగ్గురిని ముగ్గురి గుర్తుందానా అమ్మకి పరంతిని సో అంత చాలా మంచి నిర్మాతలు సినిమా అంటే ప్యాషన్ ఒక సినిమా ఏదో పిచ్చి పిచ్చిగా కూడా తీద్దామని కాదు ఏదో హడావుడికి ఒక చిన్న కుటీర పరిశ్రమలా కాదు అది చిన్న కుటీర పరిశ్రమే కానీ ఉపయోగపడే పరిశ్రమ అందరికీ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు అలాగే ఎంతో మంచి అందరూ హీరోలతో సినిమాలు తీస్తున్నారు వెరీ గుడ్ స్పర్ధే భర్తతే విద్య అంటాం అంటే పోటీ లేనిదే ఏ రంగంలోనే ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉండవు పోటీ అన్నది ఎప్పుడు ఉండాలి పోటీ ఉంటేనే మనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది మనల్ని మనం ఏదో విజయాలకి పొంగిపోవడమో లేకపోతే ఫ్లాపులకి కృంగిపోవడమో కాదు మళ్ళీ మనల్ని సరి చేసుకునే ఒక మంచి ఆయుధం ఏంటంటే స్పర్ధయ వరదతే విద్య పోటీ పోటీ ఉండాలి సో అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు టర్కీ విషయంలో అయితే ఖర్చు విషయంలో దేంటని వెనకాడకుండా సినిమాయే ఊపిరిగా సినిమాయే ఆహారంగా సినిమాయే ఒక కలగా జీవిస్తున్న నిర్మాతలు నవీన్ గారు మన ఎలమంచరి రవిశంకర్ గారు అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎక్కడ చందు సరే చాలా సంతోషం ఇంకా ఇప్పుడు మీరు ఇవాళ ఇటువంటి మంచి విజయాన్ని ఇచ్చారు మీరంటే ఒక మంచి గొప్ప సినిమాకి పనిచేసి మేమంతా దాని ఫలితం ఎలా ఉంటుందో అని దానికోసం ఎదురు చూస్తున్న తరుణంలో మీరు ఇటువంటి ఘన విజయం ఇచ్చారంటే మా వెన్ను తట్టి ఇంకా ఇటువంటి మంచి సినిమాలు ఇవ్వండి మాకు అని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు నుంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా తప్పని నేను అంటాను ఎందుకంటే గతంలో నాగబాబు గారు కూడా కోటా శ్రీనివాస్ గారిని ఏ విధంగా దూషించారో మనం చూసాం అలాగే బాలకృష్ణ గారు మరి ఎన్టీఆర్ గారి కొడుకయి ఆ విధంగా అక్కినేని నాగార్జున గారు అక్కినేని నాగేశ్వరరావు గారిని మాట్లాడటం చాలా తప్పు
ఇదే ఎన్టీఆర్ గారిని మాట్లాడితే వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో సేమ్ ఈక్వల్ హీరో ఆయన కూడా నాగేశ్వరరావు గారు కూడా ఎన్టీఆర్కి ఈక్వల్ హీరో అలాంటప్పుడు నాగేశ్వరరావు అని అంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో కూడా ఆలోచించి మాట్లాడాలి సో ఎంత పడితే అంత మాట్లాడేయటము అనేది మరి ఎప్పుడు చేసే పని అది దానికి ఇంతవరకు ఎప్పుడూ కూడా ఎటువంటి పనిష్మెంట్ రాలేదు కాబట్టి తనకు కూడా దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుందో తెలియలేదు మరి అక్కినేని ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి మేము చెప్తున్నాము ఈరోజు సిబిఐని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ పక్కదారి పట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ పదే పదే అవినాష్ అన్న వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసి ముందుకు వెళ్ళారో మనం చూసాం ఈరోజు నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని వారి చేత గానితనం వల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్ల వారి పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఒక పెద్ద మనిషి చనిపోతే ఆ రోజు ఎంక్వైరీ చేసి ఎవరు ఈ తప్పు చేస్తుంటారో ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు వాళ్ళు పేర్లు చేసి పెట్టే అవకాశం ఉండి కూడా పెట్టలేదు అంటే తప్పు జరగలేదనే అర్థం ఆ కుటుంబం నుంచి కానీ ఈరోజు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో అన్న అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్టుగా అన్నేమో వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతున్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కలరింగ్ ఇవ్వటం చూస్తుంటే ఇంతకన్నా నీచమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు కన్నా ఎవరైనా చేయగలరో నేను అడుగుతున్నాను సో తన అధికారంలో ఉన్నప్పుడు జరిగిన యదవ చేష్టల కంటే ఆయన ముఖ్యమంత్రిగా ఫెయిల్యూరు ఆయన పోలీస్ ఫెయిల్యూరు ఆయన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు సో టోటల్గా ఆయన ఫెయిల్యూర్ అయిన విషయాన్ని జగన్ గారి మీద రుద్ది దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే దానికి ఆన్సర్ ఉండదు ఖచ్చితంగా అవినాష్ అన్న నిన్న మాట్లాడటం జరిగింది మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి వెళ్తాము వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తామని కూడా క్లియర్గా చెప్పారు కాబట్టి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎంతసేపు అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటే ఏ దురుద్దేశంతో చెప్తున్నారో ప్రజలు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు సముద్ర తీర ప్రాంతంలో భూములను కేటాయిస్తే ఏ కలెక్టర్ చెప్పాడు తిరుపతిలో ఎక్కడ ఉంది సముద్రం సముద్ర తీర ప్రాంతం ఎక్కడ సముద్రం అని చెప్పండి ఎక్కడ నెల్లూరు ఏ కలెక్టర్ చెప్పండి చిత్తూరు కలెక్టర్ తిరుపతి కలెక్టర్ అదే నేను అడిగింది ఏ కలెక్టర్ ఓకే ఓకే పెడితే మంచిదే కదండి నా వరకు అయితే నా దగ్గరికి ఇంకా రాలేదు ఆ ప్రపోజల్ ఎందుకంటే ఇప్పుడు మనకి చెన్నై దగ్గరగా ఉంది కాబట్టి స్టూడియో నిర్మాణం వల్ల ఎక్కువ మంది తమిళనాడు నుంచి కూడా మన స్టేట్కి రావటం అనేది మంచి పరిణామం ఎందుకంటే ఈరోజు తెలుగు వాళ్ళైనా కన్నడ వాళ్ళైనా అందరూ కూడా ఒకప్పుడు చెన్నైలోనే ఉంటూ చెన్నైలోనే అందరం షూటింగ్స్ చేసాము అక్కడే ఇండస్ట్రీని స్ట్రెంగ్తన్ చేసాము ఆ తర్వాత దాన్ని హైదరాబాద్కి షిఫ్ట్ చేసి అక్కడ స్ట్రెంగ్తన్ చేసాము అంత లోపల స్టేట్ డివైడ్ అయింది సో మన ఏపీకి కూడా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఫిల్మ్ ఏమంటారు స్టూడియోస్ కానీ లేదంటే షూటింగ్ ప్లేసెస్ కానీ అన్నీ కూడా చాలా షూటింగ్ ప్లేసెస్ ఉన్నాయి స్టూడియోస్ కూడా కడితే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది టూరిజము పెరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు పని చేయడానికి లైట్స్ మ్యాన్ కానీ డాన్సర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వాగతిస్తాము ఎవరైనా నిజంగా కావాలన్నా జగన్ గారి వరకు తీసుకువెళ్ళి మాట్లాడి చేసిస్తాం ఏదో ఒకటి కోడగుడ్డు మీద ఈక పీకాలన్నట్టు మాట్లాడుతున్నారు నెక్స్ట్ మంతే మోడీ గారి సమక్షంలో చాలా పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరంలో రావటం మీకు చాలాసార్లు లిస్ట్ ఇవ్వడం కూడా జరిగింది సో అలాగే నెక్స్ట్ మంత్ కాకుండా ఫిబ్రవరి ఆర్ మార్చ్లో మీటింగ్ వస్తుంది కాబట్టి ఆ తర్వాత మీకు తెలుస్తుంది సో అక్కడికే వెళ్ళాలని లేదు ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చారు కాబట్టి ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నాం కాబట్టి మనకి పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంది ఇటు పరిశ్రమలు పెట్టాలన్నా అటు టూరిజాన్ని ఎంకరేజ్ చేయాలన్నా సో రెండింటికి సరిపోయే విధంగా ఒక పెద్ద వేదిక వైజాగ్లో పెట్టాం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా జగన్ గారు మరి ఆ ఈవెంట్ని సక్సెస్ చేయడమే కాకుండా దాని ద్వారా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 1, 2, 3 ప్లేసెస్లో ఎలా పరుగులు తీస్తుందో అన్నింటిలో మనం చూస్తున్నాం ది బెస్ట్గా చేస్తారని మా అందరికీ నమ్మకం ఉంది మీరు కూడా చూస్తుంటారు.